सो हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल मीनाचारी क्रिएशंस वीडियो वच्चेसी 37 वीक्स की मन की डेलीवरी अयिते मंचिदा अंड डेलीवरी अयिते एमवुतुंदी ऑलरेडी बेबी अयिते डेवलप अयि उंटुंदी कदा सो 37 वीक्स की डेलीवरी अवच्चु कदा अनेते चाला मंदी अडुगुतू उन्नारु सो ई 37 वीक्स की डेलीवरी अयिते एलांटी प्रॉब्लम्स वस्तायि अंड डेलीवरी एलांटी संदर्भंलो चेस्तू उंटारु अनेदी ई रोजु क्लियर गा तेलुसुकुंदाम सो 37 वीक्स अनेसरिकि मनकैते 9 मंथ्स लो इदी सेकंड वीक अन्नमाट 36 वीक्स की मन की 9 मंथ्स स्टार्ट अवुतुंदी सो 37 वीक्स अंटे 37 वीक्स स्टार्टिंग लो मीरु सिजेरियन अयिना लेदंटे नार्मल कैना ट्राई चेस्तू उंटारु सो ओकवेळ पेन्स वस्ते ओके कानी लेदंटे सिजेरियन के वेल्तू उंटारु सो सिजेरियन 37 वीक्स स्टार्टिंग लो चेयिंचुकुंटे मीकु इक्कड 3 वीक्स अनेदी लेट गा अंटे इंका टाइम उंटुंदन्नमाट मन की डेलिवरी की इंका 3 वीक्स अनेदी टाइम उंटू उंटुंदी सो 3 वीक्स बेबी डेवलपमेंट अनेदी बेबी अयिते कंप्लीट गा रेडी अयिपोतू उंटुंदी कानी वेट अनेदी पेरिगेदी इंका टाइम उंदन्नमाट सो ई 3 वीक्स मनकैते डेली 30 ग्राम्स अयिते बेबी वेट अनेदी इंक्रीज अवुतू उंटुंदी सो ई बेबी वेट गुरिंचे काकुंडा इंका मनकि लोपल टोटल गा अवयवालन्नी रेडी अयिपोतायि कानी लंग्स फंक्षन अनेदी इंका स्टार्ट अव्वदु सो मनकि 9 मंथ्स लो 36 वीक्स 37 वीक्स ई टाइम लो ओकसारी डॉक्टर अयिते चेक चेस्तू उंटारन्नमाट मनकि लंग्स फंक्षन अनेदी एला उंदि अनि चूस्तू उंटारु सो इदि मनकि डेलिवरी अय्याक श्वास तीसुकोगलुगुतू उंटारा लेदा अनेदी इक्कड तेलुस्तू उंटुंदन्नमाट ఒకవేళ మీకు 37 వీక్స్ కి డెలివరీ అయిందనుకోండి లంగ్స్ ఫంక్షన్ అనేది బాగలేకపోతే అంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందనుకోండి ఆ టైంలో పిల్లల్ని గ్లాస్ లో పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట సో ఉంచుకొని ఇంకా లంగ్స్ ఫంక్షన్ అనేది కరెక్ట్ గా వాళ్ళకి వాళ్ళు శ్వాస అనేది కరెక్ట్ గా తీసుకోగలిగితే అప్పుడు డిశ్చార్జ్ చేస్తూ ఉంటారు సో 40 వీక్స్ వరకు వెయిట్ చేస్తే మాత్రం లంగ్స్ అనేవి వాళ్ళకి వాళ్ళంతట వాళ్ళు శ్వాస తీసుకోవడానికి క్లియర్ గా రెడీ అయిపోయి ఉంటాయి అన్నమాట सो टोटल अवयवाले मन की 35 वीक्स 36 वीक्स के रेडी अवुतायि डेवलप अयि लंग्स अयिते मन की क्लियर गा रेडी अव्वु सो वाटंतट वाळ्ळु श्वास तीसुकोवडानिकि वाळ्ळकि 40 वीक्स दाका वेट चेस्ते बेटर अन्नमाट सो इदोक्कटे प्रॉब्लम अंड वेट कूडा तक्कुवगा पुडुतू उंटारु 37 वीक्स अनेसरिकि मन की वेट अनेदि ఒక 3 కేజీస్ కి లోపే ఉంటారు సో 3 కేజీస్ కి అబౌ ఉంటే మాత్రం మీరు ఆ టైం లో సిజరేన్ చేయించుకునే ఏమీ అవ్వదు నార్మల్ కి ట్రై చేసినా ఏమీ అవ్వదు కానీ 3 కేజీస్ కి లోపు ఉంటే మాత్రం ఆ టైం లో కొంచెం రిస్క్ అన్నమాట 2.5 కేజీ వరకు ఉంటే ఇంకా రిస్క్ ఏమీ ఉండదు కానీ ఒక 3 కేజీస్ వరకు పెరిగితే ఇంకా మంచిది సో 3.5 వరకు ఉంటే ఇంకా బెటర్ అన్నమాట weight అనేది సో ఇలా ఉంటే మనకి సో 37 వీక్స్ అనేసరికి మనకి weight అనేది కొంచెం తక్కువ ఉంటూ ఉంటారు అండ్ 3 కేజీస్ దాకా ఉంటే మాత్రం పర్లేదు కానీ 3 కేజీ లోపు ఉంటారన్నమాట సో 3 కేజీ లోపు ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది అసలు డెవలప్మెంట్ అనేది ఈ వీక్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుందన్నమాట అండ్ బేబీ weight అనేది చాలా బాగుంటుంది అందుకే మీరు 37 వీక్స్ తర్వాత కూడా మీరు కడుపులోనే ఉంచితే బెటర్ సో 40 వీక్స్ కంప్లీట్ అయ్యేదాకా ఉంచితే బెటర్ అండ్ ఎలాంటి సందర్భంలో మనకి సిజేరియన్ అయినా లేదంటే తొందరగా బేబీని బయటికి తీస్తూ ఉంటారు అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం सो मन की एमना शुगर का बीपी का लेदे थायराइड समस्या इवन उ बेबी वेट अनेकुदी लपल इलांट सदर्भा बेबी ने इंका 37 वीक्स आना ओके इंका बैठक की तीयचुनी डाक्टर्स टाइम सिजरियन उठरन अं नार्मल की कूड़ा को पेन्स वस्तू उ टाइम में सो 37 वीक्स की मन की बेबी मतलब डाउन के वे पेन्स अने स्टार्टते ఆ టైం లో కూడా మనకి నార్మల్ డెలివరీ అయ్యే ఛాయిసెస్ ఎక్కువగా ఉంటుంది సో పెయిన్స్ ఒకవేళ వచ్చి డౌన్ కి వస్తే మాత్రం ఈ టైం లో డెలివరీ అయిపోయినా గానీ ఓకే సో నేచురల్ గా బేబీ అనేది బయటికి వచ్చేస్తుంది కాబట్టి ఇంకా లంగ్స్ ఫంక్షన్ కూడా బాగుంటుంది సో ఇలా మనకి నార్మల్ అయినా గానీ లంగ్స్ ఫంక్షన్ బాగాలేకపోతే అప్పుడు కూడా కొద్ది రోజులు అబ్జర్వేషన్ లో ఉంచి మనకి బేబీని ఇస్తూ ఉంటారు సో ఇలా మనకి 37 వీక్స్ కి డెలివరీ అయితే మాత్రం కొంచెం రిస్క్ అనే చెప్పాలి 40 వీక్స్ దాకా వెయిట్ చేస్తే బెటర్ అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా మనకి సిజేరియన్ చేసి బయటికి తీస్తూ ఉంటారన్నమాట సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా టోటల్ గా మీకు షుగర్ థైరాయిడ్ బీపీ అండ్ మీరు ఎక్కువ weight ఉండడం బేబీ ఎక్కువ weight ఉండడం ఇవన్నీ ఉన్న సందర్భంలో మాత్రం మనకి సిజేరియన్ అయినా లేదంటే బేబీని ఆ టైం లో బయటికి తీయడం అయితే చేసుకోవచ్చు సో సిజేరియన్ చేసి బయటికి తీయొచ్చు కానీ మనకి ఇలాంటి సమస్యలు ఏమీ లేకుండా మనం హెల్తీగా ఉండి ఇంకా బేబీని తొందరగా చూడాలనేసి మాత్రం మీరు చేయించుకోకండి 40 వీక్స్ దాకా వెయిట్ చేయడం బెటర్. ఇట్లా ఉమ్మనీరు తక్కువ ఉంటే కూడా ఈ టైం లో చేస్తూ ఉంటారన్నమాట. ఉమ్మనీరు తక్కువ ఎక్కువ ఉంటే కూడా మనకి ఈ టైం లో సిజేరియన్ అయినా లేదంటే ఆ నార్మల్ కైనా ట్రై చేసి బేబీని అయితే బయటికి తీస్తూ ఉంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఉంటే మాత్రం మీరు ఇంకా 40 వీక్స్ దాకా వెయిట్ చేయడమే మంచిది.
సో చూసారు కదా నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా 37 వీక్స్ లో చేయించుకోవడం మంచిదా కాదా అనే దాని గురించి అయితే ఈ రోజు క్లియర్ గా తెలుసుకున్నాం కదా సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్ తో మీ ముందుకు వస్తాను థాంక్యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్ థాంక్యూ